शुक्लांबरधरं विष्णुं सस्यवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्व विघ्नोपशान्तये। ये पूजने मदलुपेट्टिना शुक्लांबरधरं अन्न श्लोकंतो मन प्रार्थनलनु आरंभिस्तां। एटुवंटि विघ्नालु एदुरु काकुंडा पूज निर्विघ्नंगा कोनसागालनी ये आशयंतो अयिते आ पूजनु निर्वहिंच तलपेट्टामो ఆ కార్యం నెరవేరాలని ఈ ప్రార్థన ద్వారా మనం దేవుడిని కోరుకుంటాము। మరి ఈ శ్లోకంలో నిక్షిప్తమై ఉన్న భావాన్ని ఒక్కసారి మననం చేసుకుందాం। శుక్లాంబరధరం విష్ణు శ్లోకంలో దాగున్న రహస్యం ఏమిటి? దైవం గురించి సందేహంతో ఓ ప్రశ్నని వేయడమే అనుకుంటూ లెంపలు వేసుకుని ఆ సందేహాన్ని అలాగే లోపల నొక్కి ఉంచుకున్నంత కాలం మనకి ఆ దైవం గురించిన ఏ విశేషమూ అర్థం కాదు, ఇంకా సంప్రదాయం కూడా తెలియదు। అట్లాగే మన దైవాల విశిష్టత ఎంతటిదో చెప్పే శక్తి మనకి రాదు। కాబట్టి ఎన్ని సందేహాలు వస్తే అన్ని సమాధానాలని పొందుతూ ఉంటే అంతగాను మనం ఆ దైవానికి దగ్గరవుతూ పూజని చేస్తున్నట్లే। ఈ నేపథ్యంలో కొన్ని సందేహాల్ని సమాధానాల్ని చూద్దాం। శుక్లాంబరధరం అంటే తెల్లటి వస్త్రాలను ధరించినవాడు అని అర్థం। తెలుపు పవిత్రతకు స్వచ్ఛతకు చిహ్నం కాబట్టి ఆ గుణాలనే తన వ్యక్తిత్వంగా కలిగినవాడు అని చెప్పుకోవచ్చు। అంబరం అంటే వస్త్రం అని ఆకాశం అని రెండు అర్థాలు ఉన్నాయి। అంటే ఆకాశాన్ని ధరించినవాడని అర్థం కూడా వస్తుంది। సర్వవ్యాపి అయిన ఈశ్వరుని తత్వాన్ని ఆకాశంతోనే కొలవగలం కదా। మరి వినాయకుడి రూపం కనపడగానే శుక్లాంబరధరం విష్ణుమంటూ శ్లోకాన్ని చదివేసి దండం పెట్టేస్తాం। నిజంగా ఈ శ్లోకం వినాయకుడిదేనా? శుక్ల అంబరధరం అంటే తెల్లని వస్త్రాలు కట్టేవానికి నమస్కారమని అర్థం। వినాయకుడెప్పుడూ ఎర్రని వస్త్రాలే కడతాడు। మరి ఇదేమిటి శ్లోకం ఇలా అంటోంది? విష్ణుం అనేది శ్లోకంలో కనిపించే రెండో మాట। విష్ణు అంటే విశ్వమంతా వ్యాపించినవాడు అని అర్థం। దీన్ని బట్టే తెలుస్తోంది ఈ శ్లోకం విష్ణువుకి సంబంధించినదే అని। మరి వినాయకుని దగ్గరెందుకు చదవడం? పౌర్ణమి నాటి చంద్రుడిని కాస్త దగ్గరగా చూస్తే అందులో కుందేలు ఆకారం కనిపిస్తుంది। ఆ కుందేలు ఆకారం పేరు మీదుగా చంద్రునికి శశి అన్న పేరు వచ్చింది। అంటే ఇక్కడ అలాంటి ఇలాంటి కాంతి కాదన్నమాట। నిండు పున్నమి నాటి చంద్రుని కాంతి అని కవిభావం అయి ఉంటుంది। వర్చస్సు కలిగి ఉండటం గొప్ప జ్ఞానాన్ని వ్యక్తిత్వాన్ని కలిగి ఉండటానికి చిహ్నంగా చెబుతారు। మరి ఆ గణేశునిలో అందులో ఏమాత్రం లోటు లేదు। శశివర్ణం అనేది శ్లోకంలోని మూడో పదం। ఇక శశివర్ణం అంటే చంద్రుని వంటి వర్చస్సు కలిగినవాడు అని భావం। వర్ణం అంటే కేవలం రంగు అని మాత్రమే కాదు, చంద్రుని రంగు అతని ద్వారా ప్రతిఫలించే కాంతిలోనే ఉంది। అంటే చంద్రునిలా వెలిగిపోతున్నవాడు అని అర్థం। చంద్రుడిని ఇక్కడ శశి అన్నారు। శశి అంటే చంద్రుడు కాబట్టి శశివర్ణం అంటే చంద్రునితో సమానమైన శరీర ఛాయతో ఉంటాడనేది అర్థం। మరి వినాయకుడు చంద్రునిలా తెల్లగా ఉండడు, ఆయన కుజుడు పృథివికి సంబంధించినవాడు కాబట్టి ఎరుపు రంగులో ఉంటాడు। ఇలా విష్ణువుకి సంబంధించిన శ్లోకాన్ని వినాయకుని దగ్గర చదువుతున్నాం కదాని పోనీ విష్ణువుకి సంబంధించినదా అనుకుంటూ ఆయన వైపు నుండి అర్థాన్ని చూస్తే, శుక్ల అంబరధరం తెల్లని వస్త్రాలు కట్టేవానికి నమస్కారమని కదా అర్థం। శ్రీహరి పసుపు పచ్చని పట్టు వస్త్రాలు ధరిస్తాడు కదా పీతాంబరః, మరి ఇదేమిటి? శశివర్ణం తెల్లని శరీర ఛాయ ఆయనకెక్కడిది? నీలమేఘశ్యాముడు కదా, ఇలా ఉండటమేమిటి? ఇలా ఆలోచన పరంపర సాగిపోతోంది। మరి ఎలా సందేహ నివృత్తి? శుక్ల అంబరధరం అంటే తెల్లని ఆకాశాన్ని ధరించినవాడు అని। అంబర శబ్దానికి వస్త్రం అని మాత్రమే కాదు అర్థం। ఆకాశం నుండి కదా క్రమంగా ఒకదాని నుండి ఒకటి చొప్పున వాయువు, అగ్ని, నీరు, నేల, సస్యాలు, పంటలు, మనుష్యులనే వాళ్ళు వచ్చారు। ఆ కారణంగా ఆకాశాన్ని ధరించాడంటే ఇంత జీవరాశికి ఆధారభూతుడని అర్థం। ఇంతకీ ఈ వర్ణన విష్ణువు వినాయకుడు,
ఈ ఇద్దరిలో ఎవరిదో చూద్దాం. శశివర్ణం, శశి అంటే చంద్రుడనేది నిజమే, కాని ఆ అర్థమెలా వచ్చింది? శశ అంటే కుందేలు, వర్ణం అంటే లక్షణం, ఆయనకి ఉండటం బట్టి వచ్చింది. కుందేలుది ఏ లక్షణం? నేల మీద ఓ క్షణం, గాలిలో, ఆకాశంలో ఓ క్షణం ఉండటం. అంటే పూర్తిగా నడవను నడవదు, పూర్తిగా ఎగరను ఎగరదు. ఇలా ద్వంద్వ విధానం దానిది. ఆ లక్షణమే కదా చంద్రునిది. ఓసారి పూర్ణిమ, ఓసారి అమావాస్య, ఓసారి ఎదుగుతూ పోవటం, మరోసారి తరుగుతూ రావటం. అలాంటి చంద్ర లక్షణం కలవాడు విష్ణువులో, వినాయకుడిలో ఎవరో చూద్దాం. చతుర్భుజం దేవతలు మానవాతీతులు అనడానికి చిహ్నంగా వారిని అనేక భుజాలు, శిరసులతో పూజించడం తెలిసిందే. ఇక్కడ చతుర్భుజాలు ఆ గణేశుడు పాలించే నాలుగు దిక్కులు కావచ్చు. తాను స్వయంగా అర్థం చేసుకుని వేదవ్యాసునికి రాసిపెట్టిన నాలుగు వేదాలు కావచ్చు. మనుషులను తరింపచేసే ధర్మార్థకామ మోక్షాలనే నాలుగు పురుషార్థాలు కావచ్చు. విష్ణువుకి నాలుగు చేతులు ఉండే మాట నిజమే. వినాయకుణ్ణి కూడా అలా చూస్తాం, కాని వినాయకునికి రెండు చేతులు కూడా ఉంటాయి. విష్ణువుకి మాత్రం అలా ఏనాడూ లేదు, ఉండదు. ఇక ప్రసన్నవదనం ధ్యాయేత్, ఆ ప్రసన్న ముఖుడిని నేను ధ్యానిస్తున్నాను అనే అర్థం. చూడగానే ప్రసన్నంగా కనిపించే ముఖం ఇద్దరికీ ఉండొచ్చు, అయితే ఇందులో పేచీ లేదనుకోకూడదు. ముఖంలోని భావాలని మనుష్య ముఖమైతే గమనించగలం, మరి అదే గజముఖం నుండి ఎలా తెలుసుకోగలం? ఓ ఆవు నవ్వుతోందని, ఓ లేడి వెక్కిరిస్తోందని అర్థం చేసుకో వీలవుతుందా? కాబట్టి ఈ విశేషణం కూడా విష్ణువుకి సంబంధించినదే అనిపిస్తుంది. భగవంతుడు మనకి తండ్రిలాంటి వాడైనా సరే, ఆయనలోని కోపాన్ని మనం భరించలేము. నరసింహావతారం ఎత్తిన విష్ణుమూర్తిని శాంతింపచేసేందుకు సాక్షాత్తు దేవతలే వరుస కట్టారు. ఎంతైనా మనం మానవులం, మన చిన్న చిన్న తప్పులను క్షమించి మన కోరికలను తీర్చే దైవాన్ని చూస్తే మనకి కొండంత బలం. అందుకనే ఎల్లవేళలా ఆయన మన పట్ల ప్రసన్నంగా ఉండాలని మనం కోరుకుంటాం. సర్వ విఘ్నోపశాంతయే, సమస్తమైన అడ్డంకులను తొలగించాలని కూడా అర్థిస్తున్నాను. ఈ విఘ్నాలు తొలగించడం అనే మాటకొచ్చేసరికి ఇది వినాయకుడిదే అనక తప్పదు. ఇంతకీ ఏదోలా తికమకగా ఉన్న ఈ శ్లోకం ఇద్దరిదీనా మరి? అవును, ఈ శ్లోకం ఇద్దరిదీను. రహస్యమేమంటే, శ్రీహరే కాలాన్ని రక్షించే కార్యాన్ని చేపట్టిన వేళ సర్వాధారః కాలః, కాలః కలయతామహం వినాయకుడని పిలిపించుకుంటాడు. అంతే. ఇప్పుడు ఈ నేపథ్యంలో అర్థాన్ని చూద్దాం. కాలస్వరూపుడైన శ్రీహరి వినాయకునిగా మారిన వేళ అంటే సరైన అర్థమేమంటే, అన్నింటికీ ఆధారం ఏ ఆకాశమో, ఆ ఆకాశాన్ని నిరంతరం తన అదుపులో పెట్టుకుని ఉన్నవాడు. శుక్లపక్ష కృష్ణపక్షాలతో ఉంటూ ఎగుదల దిగుదల లక్షణాలు కలిగించేవాడు. జీవులకి ఆనందాన్ని, దుఃఖాలని కలిగిస్తూ ఉండేవాడు. ఒక చేయి రోజులకి ప్రతీకగా, మరో చేయి 15 రోజుల పక్షానికి సంకేతంగా, మరో చేయి 2 పక్షాలు కలిసిన నెలలకి ప్రతీకగా, మరో చేయి ఈ 12 నెలలకి ప్రతీకగాను కలిగి మనకి కాలంలో ఏర్పడే అన్నిటికీ తానే కర్తగా, ధర్తగా, హర్తగా ఉన్నవాడు ఆయన. అది విషయం. సర్వవ్యాపి, తెల్లని వస్త్రాలతో, చంద్రుని తేజస్సుతో, చతుర్భుజాలతో ఉన్న ఓ దైవమా, సమస్తమైన విఘ్నాలను తొలగించమని నీ శాంతిపూర్వకమైన వదనం ముందు శ్రద్ధగా వేడుకుంటున్నాను అని ఈ శ్లోకానికి అర్థంగా చెప్పుకోవచ్చు. లోకా సమస్త సుఖినోభవంతు, సర్వే జనా సుఖినోభవంతు, స్వస్తి.